నన్ను వేధిస్తున్నారు అనేటువంటిది కోడెల్లాగా నన్ను కూడా వేధిస్తున్నారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ మొత్తం ప్రతి ఒక్కరిని, అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నన్ను వేధిస్తున్నారు అనే మాట ఎక్కడ చెప్పలేదండి. 4 నెలల్లోనే ప్రజా, ఇక్కడ ఒక పాయింట్ మీకు జస్ట్ వినిపిస్తున్నాను, పత్రికలో వచ్చింది కదా, ఒకవేళ మీరే క్లారిఫై చేయాలి, పత్రిక దొంగ వార్త రాసిందా లేకపోతే చంద్రబాబు గారు అన్నారా? 4 నెలల్లోనే ప్రజలకు మహానాయకుడు గొప్పతనం అర్థమైపోయింది. మాజీ సభాపతి కోడెల మాదిరి నాపైన ఒత్తిడి పెంచుతున్నారు, ప్రభుత్వ విధానాల వల్ల చీకటి రోజులు వచ్చాయి, ఇది ఆయన అన్నారన్నటువంటిది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఒత్తిడి పెంచుతున్నారు, ఒత్తిడి పెంచుతున్నారనే మాట ఏమిటా? ఒత్తిడి ఈ రోజు కోడెలలాగా ఆయన మీద తెచ్చిన ఒత్తిడి, అధినాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి కోడెల్లాగా ఆయన ప్రత్యేకం కోడెల్ని అక్కడ కోడెల గారి మీద చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అలా నా మీద ఒత్తిడి అనే మాట ఆయన ఎట్లా చెప్పాడంటే, దానికి ఒకటే, కార్యకర్తలను కూడా 4 నెలల్లోనే ఇంత ఇబ్బందులు పెట్టేసి, నిన్న అక్కడ వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి మహిళల్ని ఎంతో, ఒక యాక్సిడెంట్ కేసుని అక్కడ ఉన్నటువంటి సిఏ సినిమా పక్కీలో దాని మీద కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అది పూర్తిగా మీరు ఒకసారి ఆ కేసు స్టడీ చేస్తే, ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఉందా లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం నడుస్తుందా అని ప్రజలు భయపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాన్య మానవులు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాశారనో, ఒక పార్టీకి లాయల్గా ఉన్నారో అని చెప్పి వారి మీద ఒక సిఐ డిపార్ట్మెంట్ సైతం కూడా గతంలో కూడా చలో ఆత్మకూర అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి నిన్న అక్కడ విజయలక్ష్మి గారికి చేసినటువంటి ఎస్పీ గారు వెళ్ళి అక్కడ శాంతియుత వాతావరణం కల్పించే విధంగా అక్కడ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఏం జరగలేదు పెయిట్ ఆర్టిస్టులు అని చెప్పినటువంటి హోంమంత్రి 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళకి మేము వాళ్ళు బాగు వాళ్ళని మంచి చేయాలని అక్కడ మంచి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి పోలీసులను పంపించినటువంటి పరిస్థితి మేము గమనించాం. సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కించపరిచినటువంటి వారికే తిరిగి గ్రామాలకు తీసుకొని వెళ్ళి శాంతియుత వాతావరణంలో వదిలిపెడతామని ఈ ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి వైసీపీ నాయకత్వం అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, ప్రతి ఒక్క కార్యకర్తని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, మీడియా సమక్షంలో అక్కడికి వచ్చినటువంటి మహిళమ్మ సోదరులు కానివ్వండి, ఒక కులానికి సంబంధించి ఇద్దరు స్నేహితులు, ఒక స్నేహితుడు యాక్సిడెంట్ లో చనిపోతే ఆ స్నేహితుడిని చంపేసినట్టు కేసు బనాయించడం. ఇప్పుడు ఆ కేసులు ఏంటి అనేటువంటిది, ఆ లోకల్గా గల్లీలో జరిగే కేసు ఏంటి అనేటువంటిది ఫర్దర్ ఉంటుంది. దాంట్లో మీ విమర్శ చెప్పి నేను అన్న పాయింట్ ఇక్కడ సూటిగా, కోడెలలాగా చంద్రబాబు గారిని ఏమి వేధిస్తున్నారు? కోడెలంటే ఫర్నిచర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. లేకపోతే గనక ఆయనకి సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించి అబ్బాయి కబ్జా చేశాడు కేసు రిజిస్టర్ అయింది. అట్లా ఏమన్నా చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు, లేకపోతే బాబు గారు కూడా ఏమన్నా అట్లా ఏమన్నా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారా? కోడెల అలా వేధించడం అంటే కోడెల తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టడం, వేధింపు అయితే అది తప్పే కాదంటారు, పోనీ కోడెలు చేసింది అది తప్పు కాదంటే కనుక అసలు ఏ నాయకుడి మీద అయినా కేసు పెట్టడం అనవసరం, అన్ని తీపిచ్చేద్దాం శుభ్రంగా. కోడెల గారు తప్పు చేశాడు లేకపోతే ఒప్పు చేశాడు అనేది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, దాని మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు సమానంగా ఈయన ఎట్లా లెక్కేసుకుంటారు అంటున్నాను. చంద్రబాబు గారు కోడెలలాగా వేధించబడటం ఏంటి అని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇంటి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి సురక్షకు సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద కూడా కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా ఇంటికి సైతం ఒక చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఆయన ఇంటికి ఒక అసెంబ్లీలో సభ్యుడైనటువంటి అచ్చెన్నాయుడు గారు వస్తూ ఉంటే ఆపే ప్రయత్నం చేయడం, ఇంటికి అక్కడ వాళ్ళ ఇంటికి రాకుండా గేటుకి